మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తా ఉంటే అక్కడ రెండుసార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసినరా లేదా వాళ్ళ అసమర్థతన పోయింది పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన. దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క, ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క, ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాగితం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కార్ ఇష్యూ చేశారు, కరెంటు కోతలున్నాయి, నీళ్ల కొరత ఉంది, హాస్టల్ మూసేస్తున్నాం, మీరు ఇంటికి పోండి అని చెప్పించండి. దాన్ని పెట్టిన మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల, అదే బట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో, ఇక్కడనో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన. ఏం చేసిండ్రు తెలుసునా? ఏం చేసిండ్రు? ఆ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ఎందుకు సస్పెండ్ చేద్దాం నోటీస్ ఇచ్చింది. మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు, కానీ కోతలు నిజం కదా. ఖమ్మం జిల్లాలో గత 50-75 సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే. కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం, మనం బాధపడడం, నాగార్జున సాగర్ ఆయకట్టలో కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం. 37 టీఎంసీల ప్రాజెక్టు అది. అది పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచు లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు. మరి పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్లు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? అదే నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చిండు. నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాకా మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పినా.